సాధారణంగా పాలు పేరు చెబితే మనకు ఆవు పాలు, గేదె పాలు గుర్తొస్తాయి. మనం తాగేవి కూడా ఇవే కావడంతో పాలు అంటే ఈ జంతువులే గుర్తొస్తాయి. కొన్ని చోట్ల మేకపాలకు డిమాండ్ బాగుంటుంది. అయితే ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గాడిద పాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ నుంచి గాడిదల మందను తోలుకుని కోనసీమలో దిగిపోయారు. సుమారు 30 గాడిదలను తీసుకుని ఊరూరా తిరుగుతూ గాడిద పాలు తెగ సేల్ చేసేస్తున్నారు. పాలంటే లీటరు అర లీటరు కాదండోయ్, కేవలం 10 మిల్లీలీటర్లు లేదా 20 మిల్లీలీటర్లు అంతే. అంతకన్నా ఎక్కువ కూడా ఎవరో ఒకరే కొనలేరు కూడా. ఎందుకంటారా, మనకు గేదె పాలో ఆవు పాలో లీటరు 40 నుంచి 50 రూపాయలు ఉంటే కేవలం 10 మిల్లీలీటర్ల గాడిద పాలు 50 రూపాయలు ధర పలుకుతున్నాయి. అంటే లీటరు 5,000 అన్నమాట. అంత ఖరీదు ఎందుకని నోరెళ్ళబెట్టకండి. గాడిద పాలు తాగితే చాలా వరకు రోగాలన్నీ నయమవుతాయని చెప్పడంతో ఎగబడి మరీ తాగేస్తున్నారు గాడిద పాలు. రోజుకు లీటర్ వరకు పాలు ఇస్తుందని, వాటితో బాగానే రోజు గడుస్తుందని అంటున్నారు వాటి యజమానులు. ఆవేశము, ఉప్పసము, జలుబు, రొంప, నిమ్ము, గ్యాస్ కప్పు, నడుకు నొప్పి, వాతము ఇలాంటివి రావాలి. చాలా మంచిదండి. చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుండి పండుముకలలో వరకని తాగచ్చండి. చిన్న చెండు మొహం తీసుకొచ్చి 50 రూపాయలండి. పెద్ద డొక్కు ఉంటుందండి, గ్లాస్ లెక్క ఉంటుందండి, అది 100 రూపాయలండి. అందులో పొడి వేసి ఇస్తానండి, అది పొడి వేసుకుంటే 150 అవుతాయండి. అతి పాలు అయితే 100 రూపాయలు, చిన్న సీసా అయితే 50 అండి. పూర్వీకుల నుండి అమ్ముతున్నామండి, మా తాత ముత్తాతల నుండి అమ్ముతున్నామండి. రోజు ఈ పాలను తాగితే బీపీ, షుగర్ వంటివి కూడా మటుమాయం అవుతాయి అంటున్నాడు. గాడిద పాలు తాగితే రోగాలు నయమవుతున్నాయని ఆ నోట ఈ నోట విన్న జనం గాడిద పాలు కోసం ఎగబడుతున్నారు. కొనుక్కుంటూ ఉండేవారు. మేము వాళ్ళని అడిగితే ఆరోగ్యాన్ని మంచిది అని చెప్పారు. దీనివల్ల ఏంటి ఉపకారం అని అడిగితే దగ్గు, రొంప, జ్వరాలు గట్టే ఏమి రావన్నారు. దాన్ని బట్టి నిన్న ఈ వేళ కొన్నా. ఎంత సీసా వచ్చి 100 రూపాయలు కొన్నా. మా ఊరు గాడిదలు వచ్చినాయండి, అందరూ గాడి పాలు తాగండి తాగండి అంటున్నారు. కొత్తగానే అన్నప్పటికి వాళ్ళ డబ్బా వచ్చి 50 రూపాయలు అంటున్నారు. అందుంటే గాడి పాలు తాగుతుంటే కొద్ది ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. తాగితే నాకు ఒళ్ళు నొప్పులు అయ్యి తగ్గినాయి, కొద్ది రొంప అయ్యి కూడా తగ్గింది. గాడిద పాలు ఇప్పుడు వచ్చినాయని మేము అనుకున్నాం, వాటి బాగా ఉన్నాయి. అయితే గాడిద పాలు మాత్రం విరివిగా లభించడం కష్టమవుతున్న ఈ తరుణంలో ఎక్కడ దొరికితే అక్కడ ఈ గాడిద పాలు తాగేందుకు జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారు.